అంతర్గత సమస్యల పరిష్కారం సంక్షోభాన్ని దారి మళ్లించడం దీనికి వాడేటువంటి పదమే యుద్ధం ఇది చైనా రష్యా లాంటి వాళ్ళకి అలవాటు రష్యాలో ఆర్థిక సంక్షోభం వచ్చినటువంటి సందర్భంలో ఉక్రెయిన్ మీద యుద్ధానికి వెళ్ళింది తద్వారా అటెన్షన్ డైవర్షన్ అయింది అట్లాగే చైనాకి ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో పాటుగా అంతర్గత సంక్షోభం పెరిగి పెద్దదైంది కాబట్టి యుద్ధానికే ప్రిపేర్ అవుతోంది భారత్తో వద్దామంటే చాచి చెంపదెబ్బ కొట్టేందుకు కాదు తలకై పగల కొట్టేందుకు సిద్ధంగా ఉంది కాబట్టి చిన్న పాముని పెద్ద కర్రతో కొట్టాలనుకుంటుంది అందుకే తైవాన్ మీద అటాక్ సిద్ధమంటుంది ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రపంచ దేశాలకు ఆ విషయాన్ని తేల్చి చెప్పింది తైవాన్ అనేటువంటిది సార్వభౌమాధికారం కాదు అది మా దేశంలో అంతర్భాగం తిరుగుబాటు చేస్తే సహించేందుకు సిద్ధంగా లేవంటూ ఐక్యరాజ్య సమితి వేదికగా ఉపన్యాసం ఇచ్చింది తైవాన్కి అనుకూలంగా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ముందు వన్ చైనా పాలసీని ఒప్పుకున్న వాళ్ళు అన్న విషయం గుర్తు చేసుకోండి మేము మీ దేశాల్లో అంతర్గత వ్యవహారాలు మేము చేసుకోవట్లేదు మా దేశపు అంతర్భాగమైనటువంటి తైవాన్ జోలికి వస్తే సహించేది లేదని ప్రకటించారు మరోవైపు నిక్కీహేలీ ఎవరైతే అమెరికాలో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నటువంటి ఆమె స్పష్టంగా చెప్తున్నారు ఆమె ఈ చైనీస్ విషయాల్లో ఎక్స్పర్ట్ ఖచ్చితంగా ఇదైతే యుద్ధమైతే జరిగే అవకాశం ఉంది అనివార్యమైనటువంటి పరిస్థితులు చైనా ఉంది అన్నటువంటి లెక్క గడుతున్నారు ఏం జరుగుతుందో చూడాలా